తెలంగాణ దశాదిశకు నిర్మాత ఆజన్మ బ్రహ్మచారి భావజాల ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ కే జయశంకర్ పుట్టినరోజు వేడుకలను నేడు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో సారసుల గ్రామమైన అక్కంపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జేఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శంకర్ భక్తుల సత్యం మాట్లాడుతూ నేడు అక్కంపేటలో సార్ విగ్రహానికి పాలతో అభిషేకించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించామని అన్నారు. గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి వీరబ్రహ్మం మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సార్ పాత్ర మరవలేనిదని సార్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఆర్ రాష్ట్ర కమిటీ నాయాకులీస్ మధు వదిల సత్యనారాయణ హైమావతి రాష్ట్ర మహిళా నాయకురాలు జయలక్ష్మి రజిత శ్రీదేవి మమత తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొత్తపల్లి వీరబ్రహ్మం అక్కంపేట గ్రామం. ఈరోజు జయశంకర్ సార్ 88వ జయంతి సందర్భంగా మా అక్కంపేటలో వారికి ఘన నివాళులర్పిస్తూ వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మెడికల్ క్యాంపులు కానీ, పేదలకు అన్నదానం కానీ, నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇటువంటి చేస్తూనే వారు విద్యావంతులు విద్యావేత్త కాబట్టి ప్రభుత్వం మా అక్కంపేట గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీసుకుంటూ తీర్చిదిద్దుతూ ఇక్కడ ఒక ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఒక నిర్మిస్తారని చాలాసార్లు విన్నవించడం ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. భవిష్యత్తులో విన్నవి చేస్తారని ఆశిస్తున్నాము. మా గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే మొదలు ఉన్నత గ్రామంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఆశిస్తున్నాము. ఈరోజు జయశంకర్ సేవా సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వారి స్వగ్రామైనటువంటి జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామైనటువంటి అక్కంపేటలో వారి యొక్క 88వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆశయ సాధన కొరకు దాదాపుగా దశాబ్ద కాలం నుంచి మేము వారి యొక్క స్వగ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే 1 ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పేసి పలుమార్లు డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మంచి లైబ్రరీ ఉండాలనేది, తర్వాత KG-2 PG ఉండేటువంటి ఒక పాఠశాలను కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క వారి యొక్క జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.